నచ్చలేదా? ఏమండి, అమ్మాయి నచ్చలేదని శేఖర్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓ, పిల్ల అందవికారంగా ఉండుంటుంది, నచ్చలేదని టెలిగ్రామ్ ఇచ్చాడు. చట్టరీత్యా అది నేరమేం కాదే. నేను ఇంత ఇదిగా చెప్తే నా మాట కాదంటాడా? ఇలా చెప్తాను, అలా కూర్చో. ఈ కాలం పిల్లలు మరీ తెలివి మీరిపోతున్నారు. ఈ పాయింట్ మీద కావాలంటే వారం రోజులు ఆర్గ్యుమెంట్స్ చెప్పగలను. అడుగు, మీ సుపుత్రుడు వచ్చాడు. ఏమిటిది? టెలిగ్రామ్ అమ్మా. టెలిగ్రామ్ తెలుసు, అమ్మాయి నీకు నచ్చకపోవడానికి కారణం? పిల్ల ఓ మాదిరిగా ఉందమ్మా, అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకో, కానీ ఇండియా ప్రెసిడెంట్ అవడానికి ఉండే రూల్స్ కన్నా ఆ ఇంటర్లుడ్ కావడానికి రూల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏమిటా రూల్స్? వాళ్ళ పొలం, పుట్ర, నగ నట్టతో పాటు 50 గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. కానీ ఏం లాభం? నేను ఇల్లరికి ఉండాలట. అవును, 300 ఎకరాల మాగాణి, 50 ఎకరాల మెట్ట, 25 ఎకరాల కొబ్బరి తోట ఉన్నాయి. ఆస్తి అంతా అమ్మాయి పేరే ఉన్నా నాకు అమ్మా నాన్న ఎవరు ఉండకూడదట. మీ ఇద్దరు నాకు దూరం చుట్టాలని చెప్పాలట. ఈ రూల్కి నేనెలా ఒప్పుకుంటాను? శేఖర్, చట్ట ప్రకారం మాట్లాడేవారు అబ్బాయి. మీరు ఊరుకోండి, పెళ్ళి అయ్యేవాకే కదా అలా చెప్పాలి. చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎలా వదులుకోవడం? శేఖర్ ఒప్పుకుంటే పోలే. ఎందుకు పోలే? ఈ కొంప పరువు నిక్షేపంలా పోతుంది. ఈ పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టడానికి వాళ్ళకి చట్టం ఇచ్చే అలాంటి అధికారం లేదు. అయినా అబ్బాయి పెళ్లికి తొందర వచ్చింది, ఇంకో మంచి సంబంధం చూసి చేసుకుంది. ఆయన మాట్లాడి పట్టించుకోకు. మరి ఆ దుర్గమ్మ గారి గొంతుమ కోరికల విషయం? దుర్గమ్మ ఆడపిల్ల తల్లై ఉండి అణిగమణి పడుంటక ఇటువంటి పిచ్చి పిచ్చి రూల్స్ పెడుతుందా? ఈ పెళ్లి జరిగి తీరాలి, దానికి గుణపాఠం చెప్పాలి. శేఖర్, ఈ పెళ్లి కొప్పుకున్నావు అని అంటే ఉత్తర రాయి. తెలిగ్గామి ఎంతసేపు అయింది, మంచిగా కూడా గట్టి లేదు, ఫ్యాను లేదు. ఒక్క పొద్దు తెచ్చిస్తాను. ఎవరండి మీరు? ఎవరి తాలూకు? ఎక్కడో చూసినట్టుగా ఉంది. చెప్తాం గాని కాస్త మంచిగా అనిపిస్తామా? క్షీణే క్రమమ్మా, కాఫీ తీసుకొస్తాం. ఆనందంగా, ఆరోగ్యంగా, చిలకా గోరింకల్లాగా కలకాలం బ్రతకండి. అదేం జీవితం అండి, అక్కైశ్వర్యాలు కలగాలని ఆశీర్వదించాలి. మా అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకుందాం రా శారద. అల్లుడు గారు, అమ్మా నాన్నగారు అంటున్నారు. అవును, మేమే పెళ్లి కుమారుని తల్లిదండ్రులు. ఏమిటి మీరేనది, మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి మాకు పట్టలేదండి, మీరు పెట్టినవి పిచ్చి రూల్స్. ఈ పెళ్లి అయ్యే వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమని చెప్పింది మీ వారే, వేరు వారు ఎక్కడ? అల్లుడు గారు, వీళ్ళు మీ తల్లిదండ్రులా? అవునత్త గారు. అన్యాయం అన్యాయం, తల్లి పట్టని చెప్పి పెళ్లి చేస్తారా? ఎంత అన్యాయం! ఎవరిదమ్మా అన్యాయం? నీదా నాదా? నీ ఇంటి అల్లుడు కావడం కోసం అబ్బాయి తల్లిదండ్రులు చచ్చిపోవాలా? అల్లుడు వచ్చి ఇంట్లో పాలేర్ల పనులు చేస్తూ పడి ఉండాలా? ఇటువంటి దిక్కుమాల రూట్ పెట్టడం తప్పు నీది కాదు. అదంతా నాకు అనవసరం, ఈ పెళ్లి జరగలేదనుకుంటాను. అగ్ని సాక్షిగా జరిగిన ఈ పెళ్లిని కదలటానికి మీరే, వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాలిబొట్టు తీసేయడానికి మీకేం హక్కు ఉంది? దుర్గమ్మ తొందరపడదు, పెళ్లి అయిపోయింది కదా, కాదంటే ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారు? సరే, పెళ్లి జరిగిపోయినట్టున్నారు కనుక మీరందరూ ఆ మాట మీద నిలబడండి. నేను ఒప్పుకుంటాను ఒక్క షరతు మీద. ఏమిటది? అల్లుడు మా ఇంట్లోనే ఇల్లరిక ఉండి పోవాలి, తల్లిదండ్రులు తక్షణం బయటకు వెళ్ళాలి, నా గడప దొక్కడానికి వీల్లేదు. ఏమిటి? మా అబ్బాయిని మీ ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? వాడిని కన్నవాళ్ళమ్మా, నవమాసాలు మోసి కన్నాను. ఓ అప్పో, మీ మా అమ్మాయిని 9 మాసాలు మోసాను. ఏ 3 మాసాలు మోసి కనలేదు. అయినా నీ కొడుకు నీ ఇంట్లో ఉండేలా ఉంటుందో? నా కూతురు నా ఇంట్లో ఉండాలి నాకు కూతురు అనిపిస్తుంది? 6 తరాల నుంచి అల్లుళ్ళు ఇల్లరిక ఉండడానికి అలవాటు పడ్డ వంశం మాది. అక్కడ ఎందుకు తరలించుకెళ్ళాలి? అల్లుళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? అది ఆచారం, అది అన్యాయం.
ఏది న్యాయమో ఏది అన్యాయమో నువ్వంటే సరిపోతుందా? పోనీ నువ్వంటే సరిపోతుందా? నువ్వు కూడా దుర్గా పెళ్లి అయిపోయిన తది గొడవ తెచ్చుకోవాలి. మాకు మాన మర్యాదలు ఉన్నాయి. ఇటువంటి దరిద్ర సంబంధం తెలిస్తే మేము ఈ పెళ్లికి ఒప్పుకున్న వాళ్ళం కావు. భాగ్యం ఆవేశ పడకు. మీరు కలెక్ట్ చేసుకోకండి. ఆడపిల్ల తల్లి ఆవిడకేత తలపిస్తుంటే మగపిల్ల ఆడపల్లిని నాకేస్తుంటది. శేఖర్ ఇంకా నిలబడ్డావే. నేను నచ్చుతాను. నూరేళ్ళు కలిసి నడవాలని మా చెంగులు ముడివేసే నిమిషాల్లో ఆ ముడి విప్పి మమ్మల్ని వేరు చేయకండి అత్తయ్యా. సిగ్గులు ఎక్కడ నువ్వు బతుమాతానికే వాళ్ళేది మన కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకోవడానికి మేమేం కాని పనులు చేయలేదు. మీ పంతాలు పట్టింపులతో మమ్మల్ని పావులు కాచేసి మా జీవితాలతో ఆడుకోకండి. రాత్రి మోసం జరగ పైన నీతులు చెప్తాను. నీతులు కాదు, యదార్థం చెప్తున్నాను. మీ కుటుంబ వ్యవహారంలో పరాయి వాణ్ణి తలదూరుస్తున్నాను అనుకోకండి. కానీ ఒక్క మాట, వివాహం అనే వ్యవస్థ చాలా చెల్లకాయటం లాంటి. దాని మీద కలంతో బంగారు భవిష్యత్తు దిద్దుకోవాలి. నాలుగు రోజులు పోయాక ఈ కోపతాపాలు చల్లారాక ఈ వ్యవహారాన్ని ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు. అప్పటిదాకా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళడం మంచిది. చాలండి. అమ్మా శారదా, ఇంత పొద్దుపోయినా ఇంకా నిద్రపోలేదమ్మా. నువ్వు నిద్రపోమ్మా, నీ కూతురు గుండెల్లో నువ్వు రేపిన మంటతో చలి కాసుకుని వెచ్చగా నిద్రపో. నీ బిడ్డ బ్రతుకు మీద దురదృష్టాలు కప్పేసావుగా. హాయిగా నిద్రపోమ్మా. ఏమిటో నీ పిచ్చి. చూడమ్మా, నేను ఏం చేసినా నీ మంచికే గాని వచ్చి పడుకోమ్మా. పడుకో. లేమ్మా లే. అలాగే జరిగిందా? జరిగితే ఆ దుర్గికి తగ్గ ఇయ్యారే దొరికారు రా. వాళ్ళిద్దరూ పట్టుదల గలవాళ్ళే. వాళ్ళ మధ్య కయ్యాలు పిలిచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను నాయన. అది చూస్తాను. ఇదిగో మిమ్మల్ని, నేను పట్టణం వెళ్తున్నాను. అదేమిటే మొన్ననేగా తరగతి? అవును, తిరగడానికి వెళ్ళాను. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తున్నాను. మరి పాలలో కాస్త తోడు వస్తా. కూర్చోండి. పర్వాలేదు రండి. డాక్టర్ గారితో కాస్త పని ఉండి ఊరు వచ్చాను. తీరా వచ్చాక మిమ్మల్ని చూడకుండా వెళ్ళకు తిన్నారు, అందుకని వచ్చాను. అంతా బాగున్నారా? బాగున్నామండి. చెప్పి కాఫీ పట్టా? చెప్పి తాగనా? తాగి చెప్పనా? ఎలాగైనా సరే మనిషికి తగ్గ పేరు, పేరుకు తగ్గ ఆస్తి పాస్తారు. ఏమి ఇల్లు, ఏమి వాకిలి, ఎంత బాగుందో కన్నుల పండగ. ఇంత గొప్ప సంబంధం దొరకటం ఎంత అదృష్టం. ఇలాంటి అదృష్టాన్ని కాలదనుకుని కూతురుకు మళ్ళీ పెళ్లి చేస్తుందంట సిగ్గుమాల దుర్గమ్మ. ఏమిటి, మళ్ళీ పెళ్లి చేస్తుందా? అదేమిటయా మీకు తెలీదు? అయితే నేను చెప్పకపోతే అంతే సంగతులు అన్నమాట. అయినా ఆ తలతిక్క మనిషితో మీకు ఏమేమిటి? వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉద్ధి ఉండాలి. వేడిగా ఉందా పిల్ల? ఉందమ్మా. జరిగిన పెళ్లి కాదంటానికి ఆ దుర్గమ్మకి ఎంత ధైర్యం చూడకయ్య. దాని బాబా నాది పోతుంది. ఇంతకీ మన బిడ్డ బంగారం. ఎవరైనా సరే కళ్ళ కద్దుకొని కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తారు. అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏమంటా? వదిలే వదిలే, పంపలు అంటుకున్నాయి. చెబుతా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ గారికి చూపించుకున్నాను కదా అని పట్టణం వెళ్ళాను. అట్టా వస్తూ వెళ్ళిందని ఊరుకున్నారా? నోరు ఊరుకోక. ఏమమ్మా, ఈ మాట్లాడలు ప్రతి కొంపలో ఉండేదే కదా. అయినా నువ్వును నూనె ఒకటే కదా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు పంపకూడదా అన్నాను. ఇక ఎసుకుంటూ చూసుకో. తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టి ప్రసంతంగా చెప్పు. చెప్పడానికి ఏముంది, మీ ఎల్లుడికి మళ్ళీ పెళ్లి చేస్తుంది. మళ్ళీ పెళ్లి చేయబోతున్నారా? ఆనాడు పెళ్లిలో నీ అంతు చూస్తాను, నిన్ను కోర్టు విడిపిస్తానని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి నన్ను ఏమీ చేయలేక ఆఖరికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా? అయితే ఈ దుర్గమ్మైనా తన బిడ్డకు పెళ్లి చేయలేండి. క్షణాలు మెచ్చేసేస్తాను, చూసుకో. పెళ్ళైన పిల్లని ఎవరు తీసుకుంటారు అదే? సరే బాధపడదునే. నీ బిడ్డ ఒకటి నా బిడ్డ ఒకటి కాదు. నీ కోసం నేను ఏమైనా చేస్తానని నీకు తెలుసుగా. నీ కూతుర్ని నా కొడుకు ఇచ్చి తీసుకుంటా. ఏమంటావు అదే? ఇలా మీనమేషాలు లెక్క పెట్టు కూర్చుంటే ఏమీ లాభం లేదు. ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుంది. ఆ పెళ్లి కంటే మరింటో పెళ్లి ముందు జరగాలి. ఏమంటావు?
అయితే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొస్తాను. మా వదిన బంగారం. అన్నయ్య ఎప్పుడొస్తా? ఎక్కడికమ్మా ప్రయాణం? వెళ్ళాల్సిన చోటుకి, కలుసుండాల్సిన వాళ్ళ దగ్గరికి. పెళ్ళయ్యా కూడా పుట్టింట్లో ఉన్నానని కదా అమ్మకింత లోకం అయిపోయాను. ఇవాళ ఒక బొమ్మకి ఇచ్చి పెళ్లి చేసి రేపు మరో బొమ్మకి చేయించడానికి ఇదే బొమ్మలాడు కాదు. ఊరుకున్న కొద్ది మీ అమ్మ ఆగడం రోజు రోజుకు మితిమీరిపోతుంది. నవీలి మింగేయాలంత కోపం వస్తుంది. అధికారం అంతా నిచ్చికెక్కుతుంది. ఏం చేస్తాం అమ్మా? ఒక్కసారి నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. ఎవరి జీవితాన్ని వాళ్ళే పక్క పెట్టుకోవాలి. సిఫార్సులతో కాపురాలు నిలబడవుదన్నా. అందుకే ఆయన దగ్గరికి నేనే వెళ్తున్నా. అమ్మా దూకుపోతున్నా. మర్యాద గల ఆడపిల్ల ఒంటరిగా వెళ్తే బాగుండదు. అమ్మ నాన్న అందరూ ఉండి దిక్కు లేని దానిలాగా నువ్వు ఒంటరిగా వెళ్తే అక్కడ నీకు ఇక్కడ మాకు ఏం మర్యాదగా ఉంటుంది చెప్పు. నేను వెళ్ళి అబ్బాయి స్టెప్ తీసుకొస్తాను. ఇవాళ మధ్యాహ్నం వెళ్తాను. నా మాట నమ్మమ్మా. అవునరా, మీ అమ్మే చెప్పింది. ఆ దుర్గమ్మ వేరే సంబంధాలు కూడా వెతుకుతుందట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మీ అమ్మ చాలా బాధపడుతోంది. బాధెందుకు నాన్న, ఆనందించమను. తన మొండి పట్టుకు ఫలితం ఎంత ముచ్చటగా ఉందో చూసి సంతోషించమను. తన కోడల పెళ్లికి ఆనందంగా కానుకలు కూడా పంపమని చెప్పు నాన్న. సంబంధాలు చూసినంత మాత్రాన పెళ్లి అయిపోతుంది ఏమిట్రా? అంతా వాళ్ళ ఇష్టమైన ఏమిటి? హిందూ వివాహ చట్టం మీద పెద్ద ఫైల్ తయారు చేశాను, కావాలంటే ఇస్తాను చూసుకో. చట్టం విడిపోయిన మనుషులను కలపొచ్చేమో గానీ విరిగిపోయిన మనసులను కలపలేదు నాన్న. అటు అత్తగారు ఇటు అమ్మ ఇద్దరులో ఎవరూ పట్టు విడవరు. సమ ఉద్యోగుల మధ్య ఖాతా కుస్తీలా తయారైందిరే వియ్యాల వారికి అయ్యాలు. ఏం చెయ్యాలో ఏమిటో నాకేం బోధపడడం లేదు. దీనికి ఒక్కటే మార్గం ఉంది నాన్న. అమ్మ నా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతోంది. అమ్మ మనసు నొప్పించి నేను ఇల్లరికానికి వెడితే అక్కడ నాకు మనశ్శాంతి ఉండదు. దుర్గమ్మ ఒక పాఠం చెప్పి శారదని ఇక్కడికి తీసుకురావడం ఒక్కటే సరైన మార్గం అనిపిస్తోంది. పాయింట్ బాగానే ఉందిరా, కానీ ఆ దుర్గమ్మ నొప్పించడం అంటే అమ్మో దున్నపోతు జాతి ఇంగ్లీష్ మాట్లాడించినంత ఇబ్బంది. ఆ పని నేను చేస్తాను నాన్న. ఇదో ఛాలెంజ్ గా తీసుకుంటాను. దుర్గమ్మ నొప్పించి మీ కోడలు ఇంటికి తీసుకొస్తాను. కలకత్తాక? ఎందుకు? ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నానమ్మా. అంత దూరం వెళ్ళకపోతే ఒక టెలిగ్రామ్ ఇవ్వకూడదు? నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, వెళ్ళాలి. చెప్పండి నాన్నగారు. అవును భాగ్యం, పాప వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్. నిన్నే ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. అవును మెయిల్ కదా? మెయిల్. ఏమండి, వాడు ఊరు వెళ్ళాలని రెక్కలు కట్టుకుని పరిగెత్తుతుంటే వద్దని ఒక్క మాట కూడా చెప్పలేంటండి. చూడు భాగ్యం, మైనారిటీ తీరును కొడుకు రెక్కలు కట్టుకుని తను ఊరు వెళ్తానని చెప్పినప్పుడు వెళ్ళొద్దు అని రెక్కలు కత్తిరించేసే అధికారం తల్లిదండ్రులుగా మనకు లేదు. చట్ట ప్రకారం అది అన్యాయం. నవ్వుతూ వెళ్ళిరామని ఆశీర్వదించు. ట్రైన్కి టైం అవుతుందని వెళ్ళొస్తానమ్మా. నాయన జాగ్రత్తగా వెళ్ళిరా. నూనె పదార్థాలు ఏమి తినకు. ఆ కాచిన నీళ్ళే తాగాలి. అలాగే అమ్మా. జాగ్రత్త. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇది మీకు న్యాయంగా ఉందా? ఆ రోజు అబద్ధం చెప్తే చాలు, అంతా సరైన జరిగిపోతుంది అన్నారు. దూకుడొద్దు బాబు, నేను చెప్పేది విను. నేనే నీ దగ్గరకు బయలుదేరాను. ఇంతలో నువ్వే వచ్చావు, చాలా సంతోషం. జరిగిందంతా నేను వివరంగా చెబుతాను. చేసిందంతా చేసి ఇప్పుడు సంజాయిస్తే చెప్పుకోవడం ఎందుకండి? అసలు మీరు కోప్పడకు బాబు, నేనంతా చెబుతానుగా కదా. దేవుడికి ఇంత సృష్టి చేశాక ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఇన్ని కోట్ల రకాల జీవుల్ని సృష్టించాం కదా, రకరకాల బుద్ధి ఉంటుందా అని. అందుకనే ఉడుం పట్టు, కుక్క బుద్ధి, దున్నపోతు మొండితనం, నక్క జిత్తులు ఇవన్నీ కలిపి మూర్ఘత్వం అనే మూసలో పోసి ఒక ప్రాణిని సృష్టించాడు. ఆ పదార్థానికి దుర్గమ్మ అని పేరు పెట్టి నా మెడగట్టాడు. చూడైనా, నువ్వు ఇంటికి వస్తే గొడవ జరుగుతుంది. నువ్వు ఆ మరిచెట్టు కింద ఉండు, నేను ఇంటికి వెళ్ళి అమ్మాయిని పంపిస్తా. మీరిద్దరూ కలిసి బాగా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా మీ అత్తగారిని దారికి తీసుకురావాలో అలా చేయండి. వెళ్ళు అమర్ చెట్టు. అలాగేనండి. వెళ్ళు అమ్మా. వీడు శారదను తీసుకెళ్ళటానికి వచ్చుంటాడు. శారదను తీసుకెళ్ళాడంటే నా ప్లాన్స్ అన్ని అప్సెట్, తలకిందులు అయిపోతాయి. ఎలాగైనా సరే వీడిని ఇక్కడి నుంచి తరిమేయాలి. రే, మోసం చేసి మాయ మాటలు చెప్పి
ఇక్కడ చెట్ల చాటున మీ ఊరు పరువు ప్రతిష్టలను ఎంత గొప్పగా కాపాడుతున్నావో చూశానరా. ఈ ఊరికి నేను అందగాడి, నేనేమైనా చెప్తాను. నీకే కదా నీ కడి ముసా, మరి అసలు చెప్పే అమ్మా.